ట్రామా పరిస్థితిలో ఉంది. నిన్న ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారిని కలవాలని వెళ్ళా. దాదాపు 500 మంది నాతో మాట్లాడారు నిన్న. గ్రామాలకు పర్యటించా, 97 సంవత్సరాల వయసున్న వృద్ధులతో మాట్లాడా ఒక అరగంట సేపు, అలాగే పొలిటికల్ లీడర్స్తో మాట్లాడా, సాధారణ వ్యక్తులతో మాట్లాడా. నిన్న కేతిరెడ్డి రిలీజ్ చేసిన వీడియో వాళ్ళ కార్పొరేటర్ మీరు చూశారు, విన్నారు. ప్రజాస్వామ్యం ఉందా, ఇది గుండా రాష్ట్రమా అని మీరు షాక్ అయి ఉంటారు. మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్లారా, నేను మాట చెప్తున్నాను, ప్రాణాలైనా అర్పించండి, కానీ తెలంగాణలో యూపీలో ఏ విధంగా మీడియా మిత్రులు మీద దాడి చేసినా వాళ్ళు నోరు మూసుకోవట్లేదు. నేను మీతో ఉన్నా, మీరు నాతో ఉన్నారు, మనం ప్రజలతో ఉన్నాము, ఉందాం. నరేంద్ర మోదీ అదానీ అంబానీలు పెట్టి నార్త్ ఇండియన్ మీడియా అంతా కొనేశారు. తెలుగు రాష్ట్రాల ఓనర్స్ మీద చాలా ఒత్తిళ్లు తీసుకొచ్చి మా ప్రోగ్రాంలు లైవ్ ఇవ్వకుండా, ప్రెస్ మీట్లు జరగకుండా చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎక్కడ నార్త్ ఇండియాలో ఎలాగైతే ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా మన తెలుగు సత్తా చూపిద్దాం. ఇప్పుడు ఉన్న వారందరికీ తెలుసా, మీరు చూస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ లాగా 100 బౌన్సర్లతో నేను తిరగట్లా, లేదా చంద్రబాబు నాయుడు లాగా ఆర్మీతో నేను తిరగట్లా, ముఖ్యమంత్రులాగా ఒంటరిగా తిరుగుతున్నా. ఇది మన రియల్ సత్తా. దేవుని కృప, మీడియా సపోర్ట్, 1-2 ఛానల్స్ ఇంకా పిచ్చి పిచ్చిగా కామెడీగా చూపిస్తున్నారు, వారికి చుక్కలు చూపిస్తా ఎలక్షన్స్ తర్వాత. నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ నేను మద్దతు ఇస్తా. ఎందుకు, ఇప్పుడున్న పార్టీలు కేవలం 3 కుటుంబాలు, 3 కులాలే 75 సంవత్సరాలుగా మమ్మల్ని ఎలుతున్నాయి. ఒక బీసీగా, కాపుగా, ఒక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక తెలుగు బిడ్డగా మాట్లాడుతున్న, ప్రపంచ రోజుకి 100 కోట్లు సంపాదించా, నిమిషానికి 1 కోటి నుంచి 10 కోట్లు సంపాదించా, 1,000 కోట్లు ఆస్తిని విడిచిపెట్టి ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ వచ్చాం? నిన్న మీరు ధర్మవరంలో చూశారు నన్ను. అక్కడ ఒక ప్రాబ్లం కాదు, 10 ప్రాబ్లములు నేను చెప్పగలను, కానీ ఒకటి హైలైట్ చేస్తా, చేనేత కార్మికుల విషయం, కళ్ళల్లో నీరు, ఆత్మహత్యలు. ఎవరైనా మీడియా మాట్లాడుతుంటుందంటే ఆ మీడియా మీద దాడులు, వార్నింగ్స్, ఆడియో రికార్డ్ చేయండి. నేనున్నా, కోర్టుల్లో కేసేసి గెలుస్తాం, ప్రార్థించి దేవుని ద్వారా గెలుస్తాం. మన మీద ఎవరు దాడులు చేస్తానన్నారో 7 భూమి మీద లేరు. అయితే విచారం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ వారహి యాత్ర మానేసి నారహి యాత్ర, మా ఫేస్బుక్ లో చూడండి ఆ ఫోటోను, ప్రమోట్ చేయండి. నారహి అంటే నారా లోకేష్ యాత్ర చేస్తూ 15 సీట్లకు అమ్ముడుపోయాడు. ఎందుకు, సర్వేలో పవన్ కళ్యాణ్కి 1-2% ఓట్లే ఉన్నాయి, 3% కూడా లేవు. ఆయన 7% ఉన్నాయి, 6% ఉన్నాయి, కొన్ని దగ్గర 10% ఉన్నాయి. అబద్ధాలు. నీకు నిజంగా 10% ఓట్లుంటే 30% అవుతుంది, దమ్ముంటే 175 స్థానాల్లో నేను ఎలాగ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పెడుతున్నానో, ఆంధ్రప్రదేశ్లో 119 స్థానాల్లో, తెలంగాణలో అవతల బీజేపీతో, బీజేపీ బి పార్టీ బీఆర్ఎస్తో, అవినీతి కుటుంబ పాలన, గాంధీ పాలన కాంగ్రెస్తో, సిపిఐ అమ్ముడుపోయిన సిపిఐ సిపిఎంలతో యుద్ధం చేసి శర్మిలా లాగా మా ప్యాకేజీ డీలర్లు తీసుకొని పవన్ కళ్యాణ్ లాగా, శర్మిలా ఏమో కాంగ్రెస్ లో విలీనం, పవన్ కళ్యాణ్ ఏమో అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం అయినట్టు ఈయన టీడీపీ బీజేపీలో విలీనం. మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? నంబర్ 1 నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ. 9 సంవత్సరాలైంది స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? ఇవ్వకే కదా. నిరుద్యోగ సమస్య, ఈరోజు 60 లక్షల మంది గ్రాడ్యుయేట్స్,
అండర్ గ్రాడ్యుయేట్స్ 40 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో, కోటి మందికి ఉద్యోగాలు లేవంటే ఎక్కడ తింటారు వాళ్ళు? ఎలాగ తల్లిదండ్రులు పోషిస్తారు? పిల్లలు సరి అయిన సమయంలో జీతాలు లేకపోవడానికి కారణం ఏంటి? నరేంద్ర మోదీ స్పెషల్ స్టేటస్ ఇవ్వనందు వల్లే. మరి పవన్ కళ్యాణ్ రండి ఓట్లు చేరకుంటా బీజేపీని గెలిపిద్దాం అంటాడేటి పిచ్చోడా? పిచ్చి మాట్లాడుతున్నాడు. బీజేపీ ఓట్లు చేరకూడదు, టీడీపీ ఓట్లు చేరకూడదు అంటావేటి? నీకు నిజంగా పిచ్చి వచ్చిందని అందరూ అంటున్నారు పబ్లిక్ అంతా. ఎందుకంటే బీజేపీని తిట్టావు 2014-19 లో బయటకు వచ్చావు. సిపిఐ సిపిఎం బిఎస్పీ జేడీ లక్ష్మీనారాయణ అందరితో 5 పార్టీలతో మీరు ముందుకెళ్ళి 5-6% ఓట్లు వచ్చాయి. ఓట్లు రాకపోతే నోరు మూసుకొని బయటికి తప్పుకో. మా బడుగు బలహీన వర్గాల్ని మీరు సర్వనాశనం చేశారు. చిరంజీవి చేసిన పనికి 2008లో పార్టీ పెట్టి 2011లో కాంగ్రెస్ విలీనం చేసి 1500 కోట్ల రూపాయలు ప్రజలు ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కొని నష్టపోయారు. మీకే మహారాజులా ఉన్నారు. మీకు మనవరాలు పుడితే అది న్యూస్, నువ్వు తుమ్మితే అది న్యూస్, నువ్వు తగ్గితే అది న్యూస్. నువ్వు ఎంపీ అయ్యి మినిస్టర్ అయ్యావు, మా బీసీ ఎస్సీ ఎస్టీ కాపులు ఏమయ్యారు? అడుక్కు తింటున్నారు. ఏయ్ బీసీలారా, కాపుల్లారా, అసలైన కాపు నేనున్నా. ప్రపంచాన్ని శాసించి గెలిచి దేవుడు పంపగా మీ ముందుకు వచ్చా. దేనికొచ్చా? ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కంపెనీలు పెట్టి ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని, తెలుగు రాష్ట్రాల్ని మోదీ సిగ్గుపడేటట్టు చేయడానికి, చైనా తల వంచుకునేటట్టు చేయడానికి, అమెరికా సరెండర్ అయ్యేటట్టు చేయడానికి. ఎందుకు? 155 దేశాల్లో మన తెలుగు సత్తా, ఇండియా సత్తా చాటి 200 కోట్ల మంది అభిమానుల్ని, అభిమానులంటే గుర్తు వస్తుంది. నిన్న ధర్మవరం సెంటర్లో టీ తాగడానికి ఆగితే నాకు అసలు నిజంగా ఆశ్చర్యమైంది. ఏంటి వందల మంది ఒక్కరికి నేను టీ ఇవ్వలే, వాళ్ళే టీలు కాఫీలు స్వీట్లు ఇది సెల్ఫీలు ఆ ఫోటోలు. మాకు కేతిరెడ్డి వద్దు, మాకు చంద్రబాబు నాయుడు వద్దు, మన బడుగు బలహీన వర్గాల నాయకుడైన డాక్టర్ కేఏ పాల్ రావాలి, ప్రజాశాంతి పార్టీ జిందాబాద్. నినాదాలు చూశారు కదా మీరు. రాయలసీమలో నాకు ఫాలోయింగ్ తక్కువ అనుకున్నా, అసలు ఇక్కడ చూసిన తర్వాత నేను షాక్ అయిపోయా. ఇది ఒకటి మొదటి ట్రిప్ కాదు, రెండో ట్రిప్ కాదు, మూడో ట్రిప్ కాదు, ఈ 6 నెలల్లోనే 5 ట్రిప్లు వేసా. నాకే 5 ట్రిప్ మొత్తం తిరుగుతున్నా. ఎక్కడైనా అభివృద్ధి ఉందా? ఒక్క ముఖ్యమంత్రి అయినా ఇక్కడి నుంచి వచ్చి అభివృద్ధి చేశాడా? ఇంకా చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్పను, చెప్పవసరం లేదు. 14 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంటి? 5 సంవత్సరాల్లో 30,000 జాబ్స్ ఇచ్చి సర్వనాశనాన్ని చేసి రాష్ట్రాల్ని, ఇప్పుడు మరలా నువ్వు దాచుకున్న డబ్బుని ఇంకా దాచుకోవడానికి, మాటలు రాని నీ పప్పుని సీఎం చేయడానికి 35,000 ఎకరాల భూమి 7 లక్షల కోట్లది నీ బినామీ పేర్లు పంచుకోవడానికి అమరావతిలో నువ్వు చేస్తున్న పాలన ఒక్కటి చెప్పు మంచి చేశావని. స్పెషల్ స్టేటస్ తెచ్చావా చంద్రబాబు నాయుడు? స్పెషల్ ప్యాకేజ్ తెచ్చావా? స్మార్ట్ సిటీ కట్టావా? కనీసం క్యాపిటల్ సిటీ అయినా కట్టావా? 100 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి చేయలేని చంద్రబాబు నాయుడు ఇంకా మూర్ఖులు కోరుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ పార్టీ 15 సీట్లకి అమ్ముడు పోయింది అంటే ఎంత విచారం. ఈ 160 మంది ఏమవ్వాలి? 160 నియోజకవర్గాల్లో ఉన్నవారు ఆలస్యం చేయకండి. నిన్న రాత్రి నన్ను ఏ విధంగా మీరు కాంటాక్ట్ చేశారు, రండి ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి, మీటింగ్లు పెట్టుకోండి. 0013468126546కి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో కమిటీలు వేసుకోండి. కులాలకి మతాలకి అతీతంగా కుటుంబ పాలన వద్దు, అవినీతి పాలన వద్దు, అక్రమ పాలన వద్దు, మన పాలన మనకు ముద్దు. ఏం 3% ఉన్న కమ్మలే ఎలాలా? 5% ఉన్న రెడ్లే ఎలాలా? 1% ఉన్న దొంగలు దొరల ఎలాలా? పప్పు ఉడకదు. బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, రండి కలిసి పోరాడదాం. ప్రజాశాంతి పార్టీని
175 సీట్లు గెలిపించండి. అడ్రస్ లేకుంటే ఇప్పుడున్న ఈ రెండు పార్టీలు చేయండి. పవన్ కళ్యాణ్ పార్టీని మూసేసుకొని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయి, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతాం. సత్తా ఉంటే ఎన్టీ రామారావు గారిలా విలీనం చేస్తాం, జయలలిత లాగా, ఎంజీఆర్ లాగా. ఎంతో మంది ఇండిపెండెంట్ యాక్టర్స్ యాక్టర్స్ ఆడవాళ్ళు నిలబడి అత్యధిక మెజార్టీతో ఎంపీలై పార్లమెంట్ లో కూర్చున్నారు. నీకు సిగ్గు లేదా? ఒంటరిగా నిలబడలేక అమ్మలారా అక్కలారా టీడీపీ కార్యకర్తలారు నాకు ఓట్లేయండి అని అడుక్కుంటావా? అలాంటి పాలన నీకెందుకు? ప్యాకేజ్ స్టార్ తప్ప నువ్వు ఇంకా సహించేది లేదు. ప్రాణాలైనా అర్పిస్తాం గాని బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ అందరూ ఒకటయ్యాం. ఎవడు ఒకటి కాడో నిరుద్యోగులారా నిలదీయండి, తెగించండి. 1500 మంది అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణం పెట్టినప్పుడు మనం ఎందుకు ప్రాణం పెట్టాం? మన ఆంధ్ర రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని ఫైట్ చేద్దాం, అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి అంటే నేను చేసి చూపిస్తా. అధికారం లేకుంటే 5 లక్షల కోట్లు తెచ్చా, అధికారం ఉంటే 50 లక్షల కోట్లు తేగలను. నిన్న ధర్మవరం పోయి ఏమేమి సమస్యలు తెలుసుకున్నారు? సమస్యలు నిరుద్యోగ సమస్య, దాదాపు 138 మంది నిరుద్యోగులండి, 100 మందిని కలిశారు. చేనేత కార్మికుల సమస్య, రోడ్లు ఎక్కడా లేవు, స్కూళ్ళు ఎక్కడ సరి అయినవి లేవు, కాలేజీలు యూనివర్సిటీలు లేవు, హాస్పిటల్ లేవు, ఏమీ లేవు. ఒకటి ఉందని చెప్పండి మీరు, ఎక్కడ ఉన్నారు? 4 సంవత్సరాల నుంచి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఎమ్మెల్యే తిరుగుతున్నారు. అందుకే కదండి అడగడానికి వెళ్ళావు, ఆయన అక్కడ లేరు. గుడ్ మార్నింగ్ అని చెప్పి కార్పొరేటర్కు వార్నింగ్ ఇచ్చి వీడియోని ఎక్స్పోజ్ చేసింది, మంచి పని చేశారు మీ మీడియా మిత్రులు. అది సభాష్ మీతో నేనున్నా, ధైర్యంగా ఉండండి. ఒకరినే ఎక్స్పోజ్ చేయకండి. చంద్రబాబు అవినీతిని ఎక్స్పోజ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎక్స్పోజ్ చేయండి, ఇప్పుడున్న కుటుంబ కుల పాలనను మీరు ఎక్స్పోజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బడుగు బలహీన వర్గాలపై దాడులను ఈ విధంగా తీసుకుంటాం, తీవ్రంగా ఖండిస్తున్నాం.